విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న ఆడపిల్లలపైన జరుగుతున్న దాడుల గురించి నాగూర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా షీటీమ్ సభ్యులు ఏఎస్ఐ విజయలక్ష్మి హెడ్ కానిస్టేబుల్ తదితరులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. షీటింగ్స్ తరఫుకి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుకి వెళ్ళి మనకు ఈ సైబర్ నేరాలు అంటే ఫోన్ల ద్వారా నేరాలు జరుగుతున్నాయి. దాన్ని ఈ కొరకు క్లాసులు అనేది కండక్ట్ చేస్తున్నాం. ప్రతి స్కూల్కి వెళ్ళి ఇద్దరు స్టూడెంట్స్ ఒక టీచర్ సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం. మీ స్కూల్కి వెళ్ళి సైబర్ అంబాసిడర్స్ వీళ్ళిద్దరు సైబర్ అంబాసిడర్స్. ఏం పేరు నాన్న? నీ పేరు? నీ పేరు దగ్గరకు వచ్చి మీరు క్లాసులు నడుస్తున్నాయి కదా, ఇంతవరకు ఏం నేర్చుకున్నారు మీరు సైబర్ కాంగ్రెస్ క్లాసులలో? అంటే సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా సైబర్ నేరగాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు కదా మేడం, ఎలా రక్షణ పొందాలో నేర్చుకున్నాం మేడం. అలాగే ఎవరు అంటే ఇంటర్నెట్లో ఎవరి దగ్గర పరిచయాలు చేయకుండా అంటే ఎవరైనా మనకి మెసేజ్ పంపించినప్పుడు ఓటీపీ పాస్వర్డ్ మాకు షేర్ చేయండి అని డబ్బులు పడ్డాయని పెడతారు, పంపిస్తారు కదా మేడం. అయితే అప్పుడు వాళ్ళకి మనం ఓటీపీ పాస్వర్డ్ పంపించకూడదు, ఎందుకంటే మన పాస్వర్డ్ ఓటీపీ తీసుకొని వాళ్ళు మన 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 బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుల్ని వాళ్ళు తీసుకుంటారు మేడం. అన్ని చేస్తున్నాయి. ఇలాంటి 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 వాటి ఇలాంటి వాటికి నుంచి చిక్కకుండా దేనైనా త్వరగా నిర్ణయం తీసుకోవద్దు. ఫోన్ నెంబర్ ద్వారా లేకపోతే ఫోటోస్ మనము కామన్గా ఏదో చిన్నానో చిన్నాన కొడుకనో మామ కొడుకనో కామన్గా గ్రూప్లతో ఫొటోస్ పెట్టుకున్నాం. ఆ ఫొటోస్ అన్నీ గ్యాదరింగ్ చేసుకొని మాఫింగ్ చేసి వేరే విధంగా తయారు చేసి ఇది మీ నాన్న పంపిస్తారు, మీ అమ్మ పంపిస్తారు, ఇక్కడ రా అక్కడ రా అనేటివి ఈ మధ్య వచ్చే కేసులు అనమాట. ఈ ఇట్లాంటి కేసులో కూడా మాకు ఈ నెంబర్కి కాల్ చేస్తే మేమే ఎత్తుతాము. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మేము గోప్యంగా ఉంచుతాము. ఎవరు ఇచ్చిండ్రు ఇన్ఫర్మేషన్, ఎవరు బాధపడుతున్నారు అనేది మాకు అవసరం లేదు. ఎవరి వల్ల బాధపడుతున్నారు, ఏ అబ్బాయి వల్ల బాధపడుతున్నారు డీటెయిల్స్ చెప్తే ఆ డీటెయిల్స్ ప్రకారం మేము అతన్ని తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఈ కౌన్సిలింగ్లో అబ్బాయి తల్లిదండ్రులను మళ్ళీ మా అభివృద్ధికి సంబంధించిన పెద్ద మనుషులను పెట్టించి కౌన్సిలింగ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్కు అటెండ్ అయిన అబ్బాయి ఏమవుతుంది, వాడు చదువుతాడు మంచిగా, వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటా ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నారు, మంచి రక్షణ కల్పించారు అనమాట అక్కడ. అయితే అక్కడ వాళ్ళను గవర్నమెంట్ తెలుసుకుంటే ఏ విధంగా మీరు ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఈ షీటింగ్స్ అనేది ఈ యొక్క ప్లానింగ్ అనేది చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మఫీలో అంటే నేను పోలీస్ ఏఎస్ఐ, మా వాళ్ళంతా పోలీస్ వాళ్ళే వచ్చిన వాళ్ళంతా తెలుసా. అయితే మఫ్తీలో ఎక్కడైతే బహిరంగ ప్రదేశాలలో లేకుంటే స్కూళ్ళల్లో కాలేజీలలో అమ్మాయిలను కానీ ఉమెన్స్ను లేకుంటే ఏజ్డ్ వాళ్ళను కానీ ఏ విధమైన ఏజ్ వాళ్ళను కానీ వేధింపులకు గురి చేస్తుంటే మగవాళ్ళు అట్లాంటి విషయము మనము ఇప్పుడు బస్సు ఎక్కి వస్తున్నాం. బస్సు ఎక్కి వచ్చినప్పుడు కాళ్ళు అడ్డం పెట్టడము లేకుంటే ఇట్లా నెట్టడము లేకుంటే చున్నీ గుంజడము లేకుంటే ఏమైనా కామెంట్ చేయడము ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ పోలీస్ స్టేషన్కి పోయి చెప్పుకోలేరు కదా, చెప్పుకుంటారా? తల్లిదండ్రులకు చెప్పుకుంటారా? పోయి చెప్పుకుంటే ఏమైతే తల్లిదండ్రులకు చెప్పుకుంటే వెరీ గుడ్, చదువు ఆపేయండి. అలాంటి టైంలో ఈ యొక్క నెంబర్ కొంచెం ప్రోగ్రామ్ నెంబరు ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీరు ఫోన్ నెట్ అదే నెట్ స్లో ఉంది కొంచెం పంపిస్తాను మేడం. కసర బేసుకు ఏ అబ్బాయి తోటైతే మీరు ఇబ్బంది పడ నేనే పంపిస్తాను, ఈశ్వర్ అయినా పంపిస్తాను. ఎవరు వచ్చింది ఈనాడు ఈశ్వర్ వాళ్ళు? ఓకే ఈశ్వర్ అయినా పంపిస్తాను వాళ్ళు తీసుకుంటారు. ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం చేయండి. ఇప్పుడు
రాదు పంపిస్తాను పంపిస్తాను కొంచెం కష్టం తీసుకోలా ప్రోగ్రామ్ ఓకే మేడం ఓకే మేడం సరే మేడం సరే మేడం ఓకే మేడం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏం లేవా ఫోటోస్ ఇప్పుడు వాట్సాప్ ఫ్రెండ్స్ ఫోటోస్ పంపడము క్లాసులు అయితుంటే ఆ యూట్యూబ్ వెళ్ళడము ఇవన్నీ మా దగ్గర రికార్డ్ అవుతుంది తెలుసా మీకు మీరు యూట్యూబ్ లో ఏం ఓపెన్ చేసింది మీ నెంబర్ కెల్ అనేది మీకు తెలుసా మేము మా దగ్గర రికార్డ్ అవుతుంటే తెలియదు ఏదో రహస్యంగా చూస్తారు ఏవో ఏవో చూస్తుంటారు కానీ తెలియదు మా దగ్గర రికార్డ్ అవుతుంటాయి అవన్నీ ఏ నెంబర్కి వెళ్ళి ఏమి దేని గురించి సెర్చ్ చేస్తున్నారు అనేది మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో అనేది రికార్డ్ అయితే ఇప్పుడు మీరు ఈ రెండేళ్ళు ఆన్లైన్ క్లాసులు వినడానికి మీకు తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లలో మీరు ఏం చేస్తున్నారు ఏంది అనేది దానివల్ల ఇబ్బందులు ఏ విధంగా ఫొటోస్ పంపుతారు ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అవుతారు అంటే మామూలుగా మాట్లాడుకుంటా వాట్సాప్ నెంబర్ తీసుకొని ఫొటోస్ పంపితే వాడు ఏం చేస్తాడు ఆ ఫోటోలను మార్పింగ్ చేస్తాడు వేరే విధంగా తయారు చేస్తాడు ఏదో మన ఫేస్ పెట్టి ఏ విధంగా తయారు చేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు నువ్వు ఇక్కడికి వస్తావా ఫలానా దగ్గరికి రా లేకుంటే మీ తల్లిదండ్రులకు పంపిస్తాయి ఫొటోస్ లేకుంటే వాట్సాప్ గ్రూప్లో ఊరి వాట్సాప్ గ్రూప్లో పెడతా స్కూల్ వాట్సాప్ గ్రూప్లో పెడతా అంటే మనకు భయం అనేది ఏర్పడుతుందా అప్పుడు ఏం చేస్తాం వాడు ఎక్కడ పోమంటే ఎక్కడ రమ్మంటే అక్కడ పోతాం ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు షీటీమ్కి అప్రోచ్ కండి ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పొద్దు అంటే చెప్పకుండా మీ యొక్క సమస్యను మేము పరిష్కరించడం జరుగుతుంది ఇట్లాంటివన్నీ కొన్ని జరిగింటాయి కానీ చెప్పలేకపోతారు భయపడతారు పోలీస్ దగ్గర పోతే ఏమవుతుందో అంతా బయట పడుతుంది అందరికి తెలిసిపోతుంది మా బంధువులకు తెలిసిపోతుంది తల్లి లోన కుమిలి ఈ చదువుకు అనేది దూరం అవుతుంటారు చదవరు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కదా ఇవన్నీ సంఘటనలు కొన్ని కొన్ని జరిగింటాయి మీకు కానీ లోన మనసుల జ్ఞాపకం వస్తుంటాయి అయింటాయి ఆ బస్ ఎక్కేటప్పుడు లేకుంటే ఎవరన్నా కామెంట్ చేయడము ఇవన్నీ జరిగింటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే షీటింగ్స్ అనేది ఆవిర్భవించడం చేసింది జరిగింది అన్నమాట అయితే ఈ షీటింగ్స్ ఇప్పుడు మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అని కూడా షీటింగ్స్లో బస్సులు ఇప్పుడు మీరు బస్సులలో రారు నయం కానీ మేడం వాళ్ళు కూడా వస్తుంటారు మేడం షీటింగ్స్ ఒకటి క్యూఆర్ కోడ్ అని చూసింటారు బస్ డ్రైవర్ అనికి మనం ఫోన్ మాట్లాడలేకపోతున్నాము చాలా ఇబ్బంది గురవుతున్నాము స్కాన్ చేస్తే ఇమీడియట్గా మాకు మెసేజ్ వస్తుంది ఏం ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది టైప్ చేసినా మీకు తెలిసిపోతుంది అన్నమాట మన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయితే మీ పేరు నెంబరు అన్నీ మాకు మెసేజ్ వస్తుంది మేడం దాని ప్రకారం కూడా మేము దాన్ని సమస్యను క్లియర్ చేయగలుగుతాము ఏమైనా ఇబ్బంది వచ్చినా మీరు రీచ్ అయ్యే వరకు షీటింగ్ అనేది అక్కడ ఉంటుంది ఈ షీటింగ్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి బహిరంగ ప్రదేశాలలో ఇప్పుడు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లలో రైతు బజార్లలో ఎక్కడ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారో వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారా అనే దాన్ని గమనించుకుంటూ మా యొక్క టీమ్స్ అనేది అక్కడే ఉంటాయి ఏమైనా ఇబ్బంది గురైతే వీడియోలు తీస్తాం సీక్రెట్ వీడియోలు అనేవి ఉంటాయి వీడియో తీసి అమ్మాయి వెళ్ళిపోతుంది ఇబ్బంది గురవుతుంది గమనిస్తాము ఈ యొక్క అబ్బాయి ఏ విధమైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడిని తీసుకొని పోతాం క్యాచ్ చేసుకుంటాం మళ్ళీ తర్వాత మీరు చూస్తే అరే వీడు వస్తుండే నన్ను 3 రోజులే సతాయిస్తుండే అప్పుడు మీరేమనుకోవాలి ఎక్కడ పోయింది వీడని సీటింగ్స్ అనేది తీసుకుపోయి వానికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి ముందా ఎక్కువ ఏ విధమైన అంటే కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది అయితే తీసుకొచ్చినాక వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటారు మా అబ్బాయి ఏం చేయలే చాలా మంచి అబ్బాయి అంటారా అప్పుడు వీడియో చూపెడతాం ఇట్లా వేసిండు మీ వాడు అంటే మామూలుగానే కొట్టడం స్టార్ట్ చేస్తారు అన్నమాట అయితే వీళ్ళు ఇప్పుడు మీ దాంట్లో కూడా అన్నదమ్ముళ్ళు వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు కదా ఇట్లా తీసుకుపోయినాక పోలీస్ రికార్డులో ఎంట్రీ అవుతారు కదా వీళ్ళు ఎంట్రీ అయినాక వాళ్ళకు జాబ్స్ 1-20 ఇయర్స్ ఇవన్నీ ఇయర్స్కి అట్లా జాబ్స్ వచ్చినప్పుడు మా దగ్గర రికార్డ్ అయినది అప్పుడు ఎస్బీ ఎంక్వైరీ అనేది ఒకటి నడుస్తుంది ఎంక్వైరీ చేస్తారు జాబ్స్ వచ్చే ముందర ఎవరికైనా మీకైనా ఎవరికైనా మాకైనా ఎవరికైనా ఆ ఎంక్వైరీలో అప్పుడు వాడు పేజీకి వస్తాడు అనమాట పోలీస్ రికార్డులో ఎంట్రీ అయింది కదా పక్కకు పెడతారు వాడికి ఎంత ర్యాంక్ వచ్చినా పక్కకు పెట్టడం జరుగుతుంది ఇట్లాంటివి మీ అన్నదమ్ములు ఉన్నా కూడా చెప్పండి ఈ విధంగా ఇట్లా చేస్తే ఇట్లా ఇబ్బంది గురవుతారని చెప్పండి అంతేనా చెప్తారా